వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న కొన్ని వేదికలపై పాకిస్తాన్ అభ్యంతరం చెబుతోంది. బీసీసీఐ రెడీ చేసిన ముసాయిదా షెడ్యూల్ ప్రకారం భారత్ పాక్ మ్యాచ్ కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ వేదికలో ఆడేందుకు పీసీబీ నో చెబుతున్నట్టు తెలుస్తోంది. చెన్నై బెంగళూరు వేదికల్లోనూ ఆడేందుకు పాకిస్తాన్ ఆసక్తి చూపించడం లేదని చర్చ జరుగుతోంది. ముసాయిదా షెడ్యూల్పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్రీ అవుతున్నట్టుగా కథనాలు వస్తున్నాయి. పాక్ ఆడే వేదికలపై పీసీబీ స్టడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే చెన్నై బెంగళూరులోనూ మ్యాచ్లు ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ముసాయిదా షెడ్యూల్ ప్రకారం చెన్నైలో ఆఫ్ఘన్తో, బెంగళూరులో ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు వేదికల్లో మ్యాచ్ అంటే పాక్ భయపడుతోంది. అందుకు కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ కారణాలు ఏంటంటే, బెంగళూరు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. చిన్నస్వామి స్టేడియంలో బ్యాటర్స్ పండుగ చేసుకుంటారు. ఇలాంటి స్టేడియంలో ఆసీస్తో మ్యాచ్ అంటే ట్రబుల్స్ తప్పకపోవచ్చు. బలమైన ఆసీస్ను కట్టడి చేయడం కష్టమే. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. చపాక్లో ఆఫ్ఘన్ బౌలర్లు బంతుతో మాయ చేసే అవకాశం ఉంది. చెన్నైలో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లను ఎదుర్కోవడం పెద్ద సవాల్. ఏమాత్రం తేడా వచ్చినా ఆఫ్ఘన్ చేతిలో పరుగు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే బెంగళూరులో ఆసీస్ను, చెన్నైలో ఆఫ్ఘన్ను ఢీకొనేందుకు పాక్ ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే వేదికలను పీసీబీ కోరినట్టుగా మార్చడం కుదరదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జట్టు బలహీనతల ప్రకారం వేదికలను మార్చే ప్రసక్తే ఉండదని అంటున్నారు. భద్రతా కారణాలుంటే తప్ప వేదికలను మార్చరని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పీసీబీ తీరుపై దుమారం రేగుతోంది. కఠిన పరిస్థితుల్లోనూ రాణించాల్సిన అవసరం ఉందని మాజీలు చెబుతున్నారు. సవాళ్లను అధిగమించి విజయాలు సాధించాలని అంటున్నారు. పిచ్చులను చూసి ముందే భయపడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. వరల్డ్ ఛాంపియన్గా నిలవాలని బలంగా అనుకుంటే మ్యాచ్లు ఎక్కడ జరిగినా చెలరేగిపోవాలని సూచిస్తున్నారు.